హలో అండి, ఈరోజు నేను పెసర్ల రెసిపీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. పెసర్లు ముందుగా కడిగి పెట్టి నానబెట్టానండి. ఒకరోజు మొత్తం నానబెట్టి వడగట్టి పెట్టాలండి. ఇలా మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన వాటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి, సోడా కొద్దిగా, జీలకర్ర, పసుపు. ముందుగా కొన్ని మొలకలను తీసి పక్కకు పెట్టేసుకుందామండి పిడికెడని. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుందాము. దానికి కావాల్సిన ఐటమ్స్ వేసుకుందాము. కొత్తిమీర కొద్దిగా, 2-3 పచ్చిమిర్చిలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉల్లిగడ్డలు. ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అందులో వేసుకోవడానికి పక్కకు పెట్టేసుకుందాం మిగతావి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సోడా కూడా కొద్దిగా వేసుకోవాలండి. తినే సోడా, వంట సోడా. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మసాలా, కొద్దిగా మిర్చి పౌడర్ అండి, రెడ్ మిర్చి, వెల్లుల్లి, అల్లం. అందులోనే వేసేస్తే వాటితో పాటు మిక్సీ అవుతాయి. చూడండి, మిక్సీ చేశాను. ఇలా మిక్సీ అయ్యింది. సన్నగా ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు వడలు చేసుకునే విధానం అండి. కావాల్సి వస్తే మొలకలు వేసుకొని ఇలా చేసుకోవచ్చండి. లేదు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే అలాగే పిండి రుబ్బిన దాంతోనే చేసుకోవచ్చండి. ఇలా అయితే కొంచెం కరకర చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలు కట్టుకొని ఇలా చేతిలోనే ఇలా వడలాగా వత్తేసుకోవాలండి. వేళ్ళ మీదనే వత్తేసుకున్న తర్వాత మొలకలను అటు ఇటు అంటించుకోవాలండి. టేస్టీగా ఉంటాయండి కరకర. కరకర ఇష్టం లేని వాళ్ళు, తినడానికి రాని వాళ్ళు ప్లెయిన్గా చేసుకోవచ్చండి. చూడండి, అటు ఇటు మొలకలు అంటించి ఆయిల్ వేడైంది. ఆయిల్లో వేసాను. చూడండి, ఇలాగే అన్నీ వేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయండి. తింపుకోవాలి. ఇప్పుడు ఇలా రెండు వైపులా మంచిగా కాలాలండి. కాలితేనే లోపల అంతా మంచిగా కాలుతుంది, లేకపోతే పిండి పిండిగా పచ్చి పచ్చిగా ఉంటుందండి. చూసారా, కాలేసాయండి. టైం పడుతుందండి, ఇవి తొందరగా కూడా ఏం కాలవి. 5-6 మినిట్ టైం పడుతుంది. మంట మీడియం పెట్టుకోవాలండి, పెద్ద పెట్టుకోవద్దు, మాడిపోతాయి. చూడండి, ఇవి నల్లగానే కాలుతాయండి, రెడ్గా ఏమి ఉండవు. చూడడానికి ఇలా ఉంటాయి కానీ టేస్టీ చాలా బాగుంటుందండి. చూసారా, ఇలాగే రావాలండి. ఇలా వస్తే లోపల బాగా కాలుతాయండి. ఎక్కువగా కాల్చకూడదు, మాడిపోతే కూడా లోపల మాడిపోతాయి. 1-2 కాల్చి చూసుకోండి, మీకు అందాదా తెలుస్తుంది. చూడండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా చేయండి, ట్రై చేయండి. ఇది ఫిట్నెస్కు చాలా బాగా ఉంటుందండి.